5.21 జ్యోతిషం హేతువాదం. భారతదేశంలో చలామణిలో ఉన్న అతిపెద్ద మూఢ విశ్వాసాలలో ఒకటి జ్యోతిషం. 37 సంవత్సరాల క్రితమే వెంకటాద్రి గారు 1983లో రచించిన వ్యాసమే జ్యోతిషం శాస్త్రమా. అది శాస్త్రం అశాస్త్రం అనే సంపుటిలో చేరింది. ఈ రచనావశ్యకత గురించి వెంకటాద్రి గారు ఇలా తెలుపుతున్నారు. జ్యోతిషం శాస్త్రం కాదు, వేలం వెర్రి. చాలామందికి అది కేవలం విశ్వాసం కూడా కాదు, వ్యసనం. త్రాగుడు జూదం కంటే కూడా పెద్ద వ్యసనం. అది మానవుడి ఆత్మవిశ్వాసానికి విరోధి. 19 మంది నోబెల్ బహుమతి గ్రహీతలతో సహా ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రజ్ఞులు, మేధావులు 192 మంది 1975లో జ్యోతిషానికి శాస్త్రపునాది ఏమీ లేదని ప్రకటించారు. అయినా అది శాస్త్రమనే భ్రమ కొందరిని వేధిస్తూనే ఉంది. ఆ భ్రమను తొలగించడానికి వెలువడిన వ్యాసమే జ్యోతిషం శాస్త్రమా. శాస్త్ర విజ్ఞానం అనేక దశలను దాటుతూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. నూతన దశ నుండి పరిశీలించినప్పుడు పూర్వదశలు దోషభూయిష్టంగా, హాస్యాస్పదంగా కనిపిస్తుంటాయి. అట్లని వాటిని నిందించడం, హేళన చేయడం తప్పు. దాని చారిత్రక పరిధులను, పరిమితులను గ్రహించి అనంతర దశలో మూఢంగా దాన్ని అనుసరించడం మానాలి. అన్ని శాస్త్రాల విషయము అంతేనని తేలుతుంది. భూగోళ విజ్ఞాన వికార రూపమే జ్యోతిషంగా కనిపిస్తుంది. మానవుడు అసత్యాలను నమ్మి ఆశ్రయించినంత సులభంగా సత్యాలను ఆశ్రయించడు. సత్యాన్ని అవగాహన చేసుకునే దానికంటే అసత్యాన్ని నమ్మడంలో సౌలభ్యం ఉంది అంటారు వెంకటాద్రి గారు. ఆకాశంలోని గ్రహాల నడకను బట్టి భూమి మీద మనుషుల జీవితాలు నడుస్తుంటాయంటుంది జ్యోతిషం. మానవుడి జీవితమంతా ముందుగానే నిర్ణయించబడి ఉంటుందని, మానవ ప్రయత్నానికి ఈ ప్రపంచంలో తావులేదనేది దాని సారాంశం. జ్యోతిషం చెప్పేవాళ్ళు, అదే బ్రతుకు తెరువుగా ఉండేవాళ్ళు, దాన్నే వ్యాపారంగా సాగించేవాళ్ళు మన దేశంలో వేల సంఖ్యలో ఉంటారు. లక్షల్లో ఉన్నా ఆశ్చర్యపడవలసింది లేదు. దీనికి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. ప్రజల అజ్ఞానం, బలహీనతే వారి పెట్టుబడి. జ్యోతిష్యులు జ్యోతిషానికి ఆధారంగా భావించే నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు. ఇందులో సూర్యచంద్రులు గ్రహాలే కావు, రాహుకేతువులు లేనే లేవు. సూర్యుడు ఒక నక్షత్రం, చంద్రుడు భూమికి ఉపగ్రహం. జ్యోతిషానికి పునాదిగా భావించే గ్రహాల విషయంలోనే ఇన్ని తప్పులున్నాయి. అంటే పునాది విషయంలోనే పప్పులో కాలేశారని అర్థమవుతుంది. భూమి 2000 లఘుగ్రహాలు, ఇంద్ర, వరుణ, యమ అంటే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో గ్రహాలున్నాయని వారికి తెలియదు. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయన్న విషయం కూడా వారికి తెలియదు. ఇదే విషయాన్ని బెంగళూరు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ హెచ్ నరసింహయ్య గారు ఇలా తెలిపారు. ఆస్ట్రానమీ బీయింగ్ ఎ సైన్స్ హ్యాస్ మేడ్ ట్రెమెండస్ అడ్వాన్సెస్, బట్ ఆస్ట్రాలజీ కంటిన్యూస్ ఆఫ్ క్లింగ్ టు ది ఎర్లియర్ ప్రిమిటివ్ బిలీఫ్స్ అండ్ రాంగ్ అసంప్షన్స్. స్టిల్ ది సేమ్ ఓల్డ్ 9 ప్లానెట్స్ నవగ్రహాస్, ఆఫ్ విచ్ 4 ఆర్ నాట్ అట్ ఆల్ ప్లానెట్స్, గైడ్ ది కోర్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ది అబోవ్ క్రిటికల్ అనాలిసిస్ మేడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది ఎవిడెన్స్ అవైలబుల్ కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిషెస్ దాట్ ఆస్ట్రాలజీ ఈజ్ టోటల్లీ అన్సైంటిఫిక్. జ్యోతిష్యుల ప్రకారం భూమి ప్రపంచానికి కేంద్రం. భూమి చుట్టూ గ్రహ నక్షత్రాదులు తిరుగుతాయి. ఉల్కలు, తోకచుక్కల సంగతి వారికి తెలియదు. అంగారక గ్రహానికి 2, బృహస్పతికి 13, శనికి 10, ఇంద్రకు 5, వరుణకు 2 ఉపగ్రహాలున్నాయని వారికి తెలియదు. శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న కోట్ల కొలది ఉపగ్రహ శకలాల సంగతి కూడా వారికి తెలియదని వెంకటాద్రి గారు వివరించారు. అంటే మౌలికమైన విషయాలే వారికి తెలియదని తేలుతుంది. గ్రహణాలు ఫలానా కారణం వల్ల ఏర్పడుతున్నవన్న విషయం మన జ్యోతిష్యులకు తెలియదు. సూర్యచంద్రులను, రాహుకేతువులు మృంగడం వల్ల
సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నవని వారు భావించారు. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు నియత కక్ష్యల్లో నియత వేగంతో తిరుగుతూ ఉండడం వల్ల అవి గ్రహణం ఏర్పడడానికి వీలైనంత నిక్కచ్చిగా ఒకే వరుసలోకి రావడం అనేది 6585 రోజుల 8 గంటలకు ఒకసారి జరుగుతుంది. అది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఆ అంతరం ఒకటేనని స్పష్టం చేశారు. అంటే ఒక సూర్యగ్రహణానికి మరొక సూర్యగ్రహణానికి మధ్యను, ఒక చంద్రగ్రహణానికి మరో చంద్రగ్రహణానికి మధ్యను 18 సంవత్సరాల 11 రోజుల 8 గంటల ఎడం ఉంటుందని, అంతకాలం తర్వాత అవే గ్రహణాలు మరల తిరిగి వస్తుంటాయని తెలుస్తోంది. ఆ కాల పరిధిలో 41 సూర్యగ్రహణాలు 29 చంద్రగ్రహణాలు కలిపి మొత్తం 70 గ్రహణాలు సంభవిస్తాయి. ప్రపంచంలో ఏ ప్రాంతం వారికైనా ఇవి సమానమే. భారతీయుల కంటే ముందే చైనీయులు, కాల్డియనులు, ఈజిప్షియనులు, గ్రీకులు ఈ గ్రహణాలను చెప్పగలిగిన విద్య నేర్చుకున్నారని చరిత్ర చెబుతున్నది. 1781లో విలియం హెర్షల్ ఇంద్రగ్రహాన్ని అంటే యురేనస్ గ్రహాన్ని, 1846లో లెవర్రీస్ నెప్ట్యూన్ గ్రహాన్ని, 1930లో టాంబా యమగ్రహాన్ని అంటే ఫ్లూటో గ్రహాన్ని కనుగొన్నారు. ఆకాశంలోని నక్షత్రాలు ఒకదానికొకటి కోటానుకోట్ల మైళ్ళ దూరంలో ఉంటాయి. భూమి మీద వివిధ ప్రాంతాల నుంచి చూచినప్పుడు అవి రకరకాల ఆకారాల్లో కనిపిస్తాయి. మన జ్యోతిష్కులు వాడే మేక, ఎద్దు, మిథునం, ఎండ్రకాయ, సింహం, చేప వంటి రాసులన్నీ అలా ఊహించుకున్నవే. ఉదాహరణకు సప్తర్షి మండలాన్నే తీసుకోండి. దానిని ప్రాచీన చైనీయులు గుర్రం బండిగా ఊహించారు. దానినే ఈజిప్షియన్లు ఎద్దు మక్కే లేదా బాడిసగా ఊహించారు. దాన్నే ఇంగ్లీషు వారు నాగలి అన్నారు. అలానే దూర ప్రయాణం చేసేవారు దిక్కుల గుర్తు కోసం తమకు స్ఫురించిన ఆకారాలను నక్షత్రాల గుంపులకు కల్పించుకున్నారని వెంకటాద్రి గారు తెలిపారు. కాంతి సెకండుకు 300,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలోని సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. సూర్యుడిని వదిలితే మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం నరాశ్వం అంటే ప్రాక్సిమా సెంటారై అంటారు. దాని నుంచి భూమి మీదకు కాంతి చేరడానికి 4 సంవత్సరాల పైకాలం అంటే 1500 రోజులు పడుతుంది. సింహరాశిలోని మఘ నక్షత్రం నుంచి భూమిని చేరడానికి 56 సంవత్సరాలు, వృషభరాశిలోని రోహిణి నుంచి భూమిని చేరడానికి 57 సంవత్సరాలు, కన్యారాశిలోని చిత్త నక్షత్రం నుంచి కాంతి భూమిని చేరడానికి 230 సంవత్సరాలు, వృశ్చిక రాశిలోని జ్యేష్ఠ నక్షత్రం నుంచి కాంతి భూమిని చేరడానికి 380 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న జ్యేష్ఠ నక్షత్ర స్థానం 380 సంవత్సరాల క్రితం అది ఉన్న స్థానం అన్నమాట అని తెలిపారు. ఈ విధంగా కాంతి వేగం కానీ నక్షత్రాల స్థానం కానీ స్థాన చలనం కానీ కొలవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్న మన పూర్వులు అవి మనకు కనిపించే చోటనే ఉన్నాయనుకుని మానవుల మీద వాటి ప్రభావాలను గురించి కొన్ని సూత్రాలను రూపొందించారంటే వాటిని పరమసత్యాలు చరమసత్యాలు అనుకోవడం కేవలం మూర్ఖమని తెలిపారు వెంకటాద్రి గారు. మన జ్యోతిష్కులు బిడ్డ భూమి మీద పడ్డ కాలాన్నే జననకాలంగా పరిగణిస్తారు. పిండోత్పత్తి జరిగినప్పటి నుండి శిశువు బయటకు వచ్చేదాకా జరిగే మార్పులను పట్టించుకోరు. ఆపరేషన్లు చేసి బిడ్డను బయటకు తీస్తున్న ఈ రోజుల్లో జన్మ నక్షత్రాన్ని ఎలా నిర్ణయించాలనేది అంతుపట్టని సమస్య. దీనికి జ్యోతిష్కుల వద్ద సమాధానం లేదు. 1962లో అష్టగ్రహ కూటమి జరిగింది. దానివల్ల ప్రపంచంలో విపత్కరమైన అరిష్టాలు ఎన్నో సంభవిస్తాయని సంవత్సరం ముందు నుండే జ్యోతిష్కులు గగ్గోలు పెట్టారు. అయితే అటువంటి అరిష్టాలు ఏమీ జరగలేదు. అరిష్టాలు జరగవని వెంకటాద్రి గారు 1961లోనే తన వ్యాసంలో వెల్లడించారు. అదే నిజమైంది. జ్యోతిషం ఫలితాలు నిజం కానప్పుడు విశ్వాసుల బుద్ధి పనిచేయదు. కాకతాళీయంగా అవి నిజమైతే వారి బుద్ధి గుర్రపు దవుడు తీస్తుంది.
కథలల్లి చెలవలు పలవలు చెబుతారు. తాము చెప్పిన ఫలితాల్లో ఎన్ని వైఫల్యాలు జరిగినా జ్యోతిష్కులు తమ వృత్తిని మానుకోరు అని చురకలంటించారు వెంకటాద్రి గారు. అప్పుడే పుట్టిన బిడ్డ మీద సూర్యచంద్ర గ్రహ నక్షత్రాదులు చూపించే ప్రభావం ఆ బిడ్డ జీవితంలో చివరిదాకా ప్రతి సంఘటనని నిర్ణయిస్తాయని చెబుతుంది జ్యోతిషం. అయినప్పుడు జీవిత మధ్యకాలంలో వివిధ కార్యారంభాలకు శుభగడియలను చూడడం ఎందుకో అర్థం కాదు. పుట్టిన గడియలోని గ్రహచార ఫలాన్ని మధ్యకాలంలోని శుభగడియలు మార్చగలవా అనేది ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు కాబట్టే జ్యోతిషాన్ని మూఢనమ్మకం అంటున్నాం అని విశ్లేషించారు. గ్రహ నక్షత్రాలకే కాదు ప్రతి పదార్థానికి గురుత్వశక్తి ఉంటుంది. గురుత్వశక్తిని చూపని పదార్థం అనూహ్యం. ఆ రకంగా పుట్టిన బిడ్డ మీద చుట్టూ పరిసరాలలో ఉన్న వస్తువులు వాతావరణం అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఇవి చూపే గురుత్వశక్తిలో గ్రహాలన్నీ కలిపి చూపే శక్తి సహస్రాంశం కూడా ఉండదని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం లెక్కలు గట్టి తేల్చారు శాస్త్రజ్ఞులు. జంతువులు వృక్షాలు కూడా ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తున్నాయి. వాటికి కూడా మనుషులకున్నట్లు రాజయోగాలు సన్యాసి యోగాలు ఉండాలి కదా. మరి ఉంటున్నాయా? లేదు. ప్రపంచంలో యుద్ధాలు కరువు కాటకాలు గాలివానలు భూకంపాలు జలప్రళయాలు రాజ్యపతనాల వంటివి జరుగుతున్నాయి. వాటి గురించి జ్యోతిష్కులు ముందుగా చెప్పి లక్షలాది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు కదా. ఎందుకు కాపాడలేకపోతున్నారు? సమాధానం స్పష్టమే. వాటి గురించి వారికి ముందుగా తెలియదు, తెలిసే అవకాశమే లేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు మనుషుల ఆయురారోగ్యాలను పెంచుతున్నాయి. జ్యోతిషం మనుషుల్లో భయ సందేహాలను పెంచుతుంది. శాస్త్రజ్ఞానం వికసించిన మేరకు జ్యోతిషం నిదానంగా చచ్చిపోతుంది తప్ప బ్రతికి బట్ట కట్టలేదు. హిరోషిమా నాగసాకిలలో ఆటం బాంబుల దాడి వల్ల లక్షలాది జనం ఒకేసారి హతమయ్యారు. వారంతా ఒక్కసారే మరణించాలని గ్రహాలు శాసిస్తున్నాయని నమ్మడం మూర్ఖత్వం అవుతుంది. పూర్వం స్ఫోటకం కలరా ప్లేగు వంటి వ్యాధులతో మనుషులు గుంపులు గుంపులుగా చనిపోయేవారు. ఈ సామూహిక మరణాలను జ్యోతిషం ఎలా అన్వయిస్తుందని ప్రశ్నించారు. జ్యోతిషాన్ని శాస్త్రంగా ప్రదర్శించేవారు వాటికి శాస్త్రీయమైన వివరణ ఇవ్వగలగాలి. ఆదిమ సామాజిక విజ్ఞానం మతంగా స్థిరపడినట్లే ఆదిమ భూగోళ విజ్ఞానం జ్యోతిషంగా నిలబడిపోయింది. మతంలాగే దానికి ఎదుగు బొదుగు లేదు, అది ఎప్పుడూ పాతదే. గ్రహతారకలు మన జీవిత వాలకాన్ని సూచించడం వరకు మాత్రమే చేస్తాయని, జ్యోతిష్కులు చెప్పే ఫలితాలు కొన్ని నిజమవుతున్నాయి కాబట్టి ఫలితాన్ని నిజమయ్యే రీతిలో జ్యోతిషాన్ని పెంపొందించాలని బివి రామన్ లాంటి వారు వాదించడంలో అర్థం లేదు. అది రోగ నిదానం కోసం మంత్రాలని, పోలేరమ్మ ప్రీతి కోసం కొలుపుల్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలన్నట్లు ఉందన్నారు వెంకటాద్రి గారు. మానవుడి జీవితం మీది పెత్తనమంతా గ్రహతారాలకిస్తే ఇక దేవుడి అవసరం ఏమున్నది? మతవాదులు కానీ జ్యోతిష్కులు కానీ అలాంటి ప్రశ్నలు వేసుకోరు. జ్యోతిషం మీద నమ్మకం కుదిరితే దైవం మీద నమ్మకం చెదురుతుందని గుర్తించడం వల్లనే కొందరు మతవాదులు జ్యోతిషాన్ని నిరసించారు. దయానందుడు వివేకానందుడు ఆ కోవలోని వారే. గ్రహఫలాలు కూడా పురోహితుల కల్పితాలేనని, వారికి దానం చేస్తే గ్రహాలు ప్రసన్నం కావడం, దానం చేయకపోతే ప్రసన్నం కాకపోవడం వంటి విషయాలన్నీ వట్టి బూటకాలని దయానందుడు ఖండించాడు. ఒకరికి 8 సూర్యచంద్రులు మరి ఒకరికి 3 ఉన్నప్పుడు వారి ఇరువురిని జ్యేష్ఠమాసమున అంటే ఎండాకాలమున బాగుగా కాలి ఉన్న భూమి మీద చెప్పులు తొడగుకొనక నగ్న పాదములతో నడిపించి చూపుడు. ఎవరిపై గ్రహాలు ప్రసన్నులో వాని శరీరము కాళ్ళు తపింపక కాలక ఉండవలయను. అప్రసన్నుని కాళ్ళు శరీరము కాలవలయను కదా. దీన్ని ప్రత్యక్షంగా చూపించాలని అడుగుతాడు. జ్యోతిష్యులు గ్రహాల ప్రకారం లెక్కలు వేసి తమ కూతుళ్లకు వివాహాలు జరిపినప్పుడు వారు భర్తలను కోల్పోయి విధవలగుట ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తాడు. ఒకే క్షణంలో భూమిపై అనేక మంది పుడుతుంటారని, వారి జాతకాలన్నీ ఒకే విధంగా ఎందుకు ఉండడం లేదని ప్రశ్నిస్తూ, ఇటువంటివన్నీ పురోహితులు జ్యోతిష్కులు తమ పొట్ట నింపుకోవడానికి కల్పించడమేనని పేర్కొంటాడు దయానంద సరస్వతి. జ్యోతిషం
ఆత్మవిశ్వాసానికి శత్రువు, భావదాస్యానికి బాట. అది కేవలం మౌఢ్యం. జ్యోతిషం వేలవెర్రిని నిరాకరించడమే ఆధునిక మానవుడి కర్తవ్యం. అమెరికా వంటి కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో జ్యోతిషాన్ని నిషేధించినా దానిపై ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది. అందువల్ల అక్కడ జ్యోతిష ఫలితాలను ప్రచురించే పత్రికలన్నీ అవి కేవలం వినోదం కోసమేనని విధిగా ప్రకటించాలనే నిబంధనను పాటిస్తున్నాయి. మనం నిత్యం చదివే పత్రికలలోని దిన వార ఫలాలలో పొంతన లేకపోగా పరస్పర విరుద్ధమైన ఫలితాలను కూడా గమనించవచ్చు. మానవుడి సంకల్పం గ్రహ నక్షత్రాలన్నిటికన్నా బలీయమైనది. అతడు సంకల్పానుసారంగా స్వేచ్ఛగా ప్రవర్తించగలడు. ఎవరి సంకల్పం ఎప్పుడు ఏ విధమైన ప్రవర్తనకు దారితీస్తుందో ఎవ్వరూ ముందుగా చెప్పలేరు. హిందూ జ్యోతిష్కులు గ్రహాల్ని కులాల వారీగా కూడా విభజించారు. గురుశుక్రులు బ్రాహ్మలన్నారు, అంగారక సూర్యులు రాజులన్నారు, చంద్రబుధులు వైశ్యులన్నారు, శని శూద్రుడు కాబట్టి పాపగ్రహమన్నారు. కొన్నింటి మధ్య మైత్రి, మరికొన్నింటి మధ్య వైరం ఉంటాయన్నారని వెంకటాద్రి గారు తెలిపారు. నిర్జీవమైన గ్రహ నక్షత్రాలకు మంచి చెడ్డలు ఉండడమేమిటి, కొన్ని గ్రహాలు మంచివి మరికొన్ని చెడ్డవి ఎలా అవుతున్నాయో ఏ జ్యోతిష్కుడు వివరించలేడు. 100 నిజాలకు 1 అబద్ధం చెప్పినా ఇతరుల్ని నమ్మని జనం 100 అబద్ధాలకు 1 నిజం చెప్పినా జ్యోతిష్కుల్ని నమ్ముతారు. జ్యోతిష్కుల పని ఎంత సుఖమన్నారు వెంకటాద్రి గారు. మూఢ విశ్వాసాలను ఖండించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించవలసిన విశ్వవిద్యాలయాలే జ్యోతిషాన్ని ప్రవేశపెట్టి బోధించి పట్టాలివ్వడం ఆధునిక విజ్ఞానాన్ని అవమానించడమే అవుతుంది. ప్రభుత్వాలు ఇటువంటి మూఢ విశ్వాసాలను పోషించి పెంచడం దారుణం. ప్రజల అవివేకానికి జ్యోతిషం ఒక నిదర్శనం, ఆనందించే వారికి అది వినోద ప్రదర్శనం.